మై గాడ్, రాణి స్విచ్ ఆఫ్ చేసిందేంటి? చార్జింగ్ అయిపోయిందా? సంథింగ్ ఇస్ రాంగ్. ఏంటి ఎండలో సంకనాపుతున్నావు? వాట్ ఏమన్నావు? వాట్ యు సే? ఏమన్నావు? ఏంటి ఎండలో వెయిట్ చేస్తున్నావు అన్నావు. వావ్, నాకు వేరేలా వినబడింది. నేను ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా? నేనే బాయ్ని. నేను బాయ్ కోసం వెయిట్ చేయడం ఏంటి? నాన్సెన్స్. అమ్మాయి కోసం. నీ పేరు అప్పారావు కదూ? ఐఎమ్ నాట్ ఏ ఆర్డినరీ అప్పారావు, ఐఎమ్ ఏ సెలబ్రిటీ అప్పారావు. చూడు సెలబ్రిటీ అప్పారావు, నాకు రాణి బాగా తెలుసు. వాట్ ఏ సర్ప్రైజ్. రాణి మీకు తెలుసా? ఇప్పుడే వచ్చింది, వెళ్ళింది, మళ్ళీ వస్తానంది. అవును, స్విచ్ ఆఫ్ చేసిందేంటి? చార్జింగ్ అయిపోయి ఉంటుంది. ఓ, అదే అనుకున్నాను. అవును, రాణి నా గురించి ఎవరు చెప్పిందా? చాలా చెప్పింది సెలబ్రిటీ అప్పారావు. అలా వెళ్ళి మాట్లాడుకుందాం. ప్లీజ్ కమ్ బాబు. రెండు టీ. చూడు సెలబ్రిటీ అప్పారావు, యా, రాణికి నువ్వంటే చాలా బాగా ఇష్టమయ్యా. ఇట్స్ నాచురల్. చూడు సెలబ్రిటీ అప్పారావు, నువ్వు పెద్ద పోటుగాడి వంట కదా. యా, అందుకేగా 100 మంది పడకుండా నాకు పడింది. వా, ఏమైంది? వాట్స్ హ్యాపెనింగ్ సార్? ఏమి లేదు, కడుపులో కొంచెం తిప్పింది. నా పవర్ వింటే అంటే వాట్ హ్యాపెన్ సార్? సార్ 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 నీ ఫుడ్ నువ్వు సరిగా తింటున్నావా? బయట ఫుడ్ కోసం వెంపర్లాడుతున్నావు. ఇంట్లో ఫుడ్ తిరగకపోతే పక్కింటాడు వచ్చి తిని వెళ్ళిపోతాడు. వాట్ ఆర్ యు టాకింగ్? పచ్చి నిజాలు రాజా. నువ్వు వేరే వాడి పెళ్ళాన్ని అనుభవించాలనుకుంటే నీ పెళ్ళాన్ని వేరే వాడు అనుభవించడానికి ట్రై చేస్తుంటాడు. లుక్, నా వైఫ్ అలాంటిది కాదు. ప్రతి ఆడది మంచిదే, నీలాంటి వెధవలు వెంటబడి ప్రలోభ పెట్టపోతే. అవును, నెలకి సంసారం ఎన్నిసార్లు చేస్తుంటావు? 50 టైమ్స్. రోబోలు కూడా 50 టైమ్స్ పనిచేయవురా. నీ ముఖానికి 5 టైమ్స్ ఎక్కువ. ఓ, 10 టైమ్స్. మిగతా సుఖాన్ని ఎవడిస్తాడు రాజా నీ పెళ్ళానికి? నువ్వేమో చిత్తకరత కుక్కలా తిరుగుతుంటే మీ ఇంటి పక్కాడో, మీ ఇంటి వెనకాడో, మీ ఇంటి ముందోడో అదే పనిలో ఉంటాడు. కాబట్టి ఎవడ ఫుడ్ వాడు 3 పూట్ల తింటే మంచిది. చూడు, పెళ్ళై ఎన్నాళ్ళు అవుతుంది? 10 ఇయర్స్. ఎంతమంది పిల్లలు? నో, నథింగ్. మరి ఏం పీకడానికి నా బయట తిరుగుతున్నావు? ఇంట్లో కష్టపడవు, ఫలితం ఉంటుంది, తండ్రిగా ప్రమోషన్ వస్తుంది. ఇడియట్. ఎవరిదిరా ఈ బొమ్మ? కట్టలేదు కదా. ఆడా మొగ? ఆడా. కన్ఫర్మ్ గా అమ్మాయి బొమ్మ. ఈ బొమ్మకి నీ పెళ్ళాం పేసేస్తే నీ పెళ్ళాం అవుతుంది. మిగతా పాటలన్నీ సేమ్ టు సేమ్. ఇదే బొమ్మకి రాణి ఫేసేస్తే రాణి అవుతుంది, ఐశ్వర్యరాయ్ ఫేసేస్తే ఐశ్వర్యరాయ్ అవుతుంది. మిగతా పాటలన్నీ సేమ్ టు సేమ్. ఇదే ఫిలాసఫీ. సైజులే డిఫరెన్స్. క్షమించండి సార్, బుద్ధి వచ్చింది సార్. ఇంకెప్పుడు అలాంటి పనులు చేయండి సార్. ఈసారి కనపడితే బాబుతోనూ పాపతోనూ కనపడు, లేదా షూట్ చేసి పారేస్తా. అలాగే సార్. అంజలి. ఏ అంజలి, ఏంటే పందిలాగా అరుస్తున్నావు? ఏ బాయ్స్ మన గురించి ఏం మాట్లాడుకుంటారే? అవునే, ఇప్పుడు సడన్ గా అదెందుకు గుర్తొచ్చింది? అది ఇప్పటి వరకు ల్యాప్టాప్ చూసింది, అందులో ఏం చూసిందో ఏమో. కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది క్వశ్చన్, ప్లీజ్ చెప్పవా? రకరకాలుగా మాట్లాడుకుంటారే. అది తెలుసులేవే, ఆ రకాలు ఏంటా అని. అదిగో మేడం వస్తుందిగా, మేడం అడిగితే పెట్టు. ఏంటి కన్యలు, ఏంటి సందేహం? అదేం లేదు మేడం, అబ్బాయిలు అమ్మాయిల గురించి ఏం మాట్లాడుకుంటారా అని. చాలా నీచంగా మాట్లాడుకుంటారు. ఏమని మేడం? అమ్మాయిలు ఉత్త ఆట బొమ్మలు, ఆడుకొని వదిలేయాలి. తొక్కలు అమ్మాయిలు, ఆఫ్టర్ ఆల్ గిఫ్ట్లకి పడిపోతారు. అందరూ అలా ఉండరు మేడం, కొంతమంది అమ్మాయిలు దేవతల్లా ఊహించుకుంటారు. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు ఇంకా పసిదానివి కదా, నీకవన్నీ తెలియదులేమ్మా. ఇంకేం మాట్లాడుకుంటారు మేడం? ఇంకేముందమ్మా, నువ్వు ఎలా ఉన్నా బంగారం అని పేరు పెడతారు. అంటే ఇది బుస్సేనా? 100% బుస్సే. టైం టు టైం నీ చున్నీ పట్టుకుని వదలకుండా తిరుగుతారు. నూకలు వేసి కోణి పట్టుకున్నట్టు మీకు చిల్లర ఖర్చు పెట్టి నమ్మించి వన్ ఫైన్ డే
ఆ ముఖ్యమైన పని కానిచ్చుకొని ఆ తర్వాత ఎవరికి కనపడకుండా జంప్ అయిపోతారు రాస్కల్స్ అమ్మాయిలు మీరు జాగృత అసలే కన్నెలు అవునే ఒక రోజు నేను మోడర్న్ డ్రెస్ లో వెళ్తుంటే जीवित मत दारपोस्ता अला अरे मामा असल अम्मा अबाई रकरकालुगा अभी तेलुसुरा अवे एंटा रकालनी ओरे मुंदु वाळ्ळु मनकि निक्नेमुलु पेडतारा मुक्कु पेद्दगा उंदनुको गद्द मुक्कु कूडा अंटारु अदे चेवुलु पेद्दगा उन्नायनुको चाट चेवुलोडा अंटारु अदे पोट्टुंटे फ्यामिली प्याकनी एरक पिर्रलुंटे पंदि पिर्रलोडा अनि रकरकाल पेर्लु पेट्टि वाळ्ळु एंजॉय चेस्तुंटारु प्रतिदी नेने चेप्पि सावालि मीकु लोपल नीळ्ळु एवरो पेपर चेतुलो उंचुको ची इंत वरस्ट गा थिंक चेसारा వాళ్ళని ఏం చేసినా పాపం లేదు అంతే కాదు వాళ్ళని నవ్వకపోయినా వాళ్ళని చూసి మనం పళ్ళికిలిస్తూ ఉంటామంట మామా అది కరెక్టే కదరా ఏంట్రా కరెక్ట్ ఈడొకడు అమ్మాయిల మీద మాట కూడా పన్నివుడు ఏ వాళ్ళ అవితేనే కదా మనం నవ్వేది లేకపోతే మనకి పని పాట లేదు అనుకుంటున్నారు అమ్మోన పేపర్ వాళ్ళు మనల్ని పిలవకపోయినా పిలిచినట్టే ఫాలో అయిపోతూ ఉంటామంట మామా అమ్మా చాలా అపార్థం చేసుకుంటున్నారు మామా మనల్ని మామా నాకు బిపి రేజ్ అవుతుంది మామా వాళ్ళని ఏదో ఒకటి చేయాలి మన మీద జాలి చూపించవలసింది పోయి మన గురించి బ్యాడ్గా చెప్తారా చెప్పాలంటే చాలా ఉన్నారా వాళ్ళు తాగితే చాలంట మనం కరెంట్ షాక్ కొట్టిన కాకుల బిగిసుకుపోతామంట రోయ్ అంటే వాళ్ళలోనే కరెంట్ ఉన్నదన్నమాట మనలో లేదనేగా అర్థం కరెంట్ ఉందే మనలో కదా మామా వాళ్ళ కరెంట్ తో పనే ఉంది వాళ్ళు అడిగితే మన పాకెట్స్ లో పైసలు లేకపోయినా బాడీ పార్ట్స్ అమ్మైనా వాళ్ళ కోరికలు తీర్చే బకరాగాళ్ళం అనుకుంటారు అలా చెప్పుకుంటూ విరగబడి నవ్వుతూ ఉంటారు మామా ఇది కూడా సీనియర్లు చెప్పిందే కదా ఆ అవును మామా వాళ్ళు ఎంతో నరకం అనిపించి చెప్పుంటారు మామా ఈ గోల్డెన్ వర్స్ అందుకే సీనియర్లకి మరోసారి థాంక్స్ ఆడోళ్ళు మావులోలు కాదు మామా రక్త పిపాసులు మరీ అంత నీచంగా మాట్లాడుకోరులేరా కొంతమంది అమ్మాయిలు మంచివాళ్ళు కూడా ఉంటారు చెడ్డవాళ్ళని చెడ్డవాళ్ళుగా మంచివాళ్ళని మంచివాళ్ళుగా మాట్లాడుకుంటూ ఉంటారు వీడెప్పుడు అమ్మాయిలకే ఫేవర్ మామా అవునరే అబ్బాయిలో చెడబుట్టాడు రేయ్ విప్రో గారు చెప్పినట్టు వీళ్ళలో ఇంకో యాంగిల్ కూడా ఉందిరా ఇంకో యాంగిలా అదేంటో చెప్పురా అబ్బాయి అస్సలు అందంగా లేకపోయినా మంచి కలర్ లేకపోయినా మంచి ఒడ్డు పొడుగు లేకపోయినా మట్టంగా ఉండి దిట్టంగా ఉండి నవ్వేడే స్టైల్ లో ఉంటే అబ్బా ఏ మ్యాన్లీగా ఉన్నాడే ప్రేమిస్తే ఇలాంటోనే ప్రేమించాలే ఇలాంటోడు కోసం చచ్చిన త్రీలేనే అని కూడా అనుకుంటారు మామా ఎప్పుడు నాలాంటోని చూసినప్పుడు మామా అమ్మా ఏంటమ్మా నీలాంటోల్ని చూసినప్పుడా సోతారట అయినా వాచ్ వాల్గా వీడియోస్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ 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 ఫర్ మోర్ అప్డేట్స్ ఫర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ వాల్గా వీడియోస్